ఎవరు భారతదేశంలో అగ్గి తగిలిపోయింది, ట్రైన్లు డిస్టర్బ్ అయిపోతున్నాయి, కాలు పెడుతున్నారు, ఈవెన్ బీజేపీ ఆఫీస్ కూడా కాలు పెట్టారు. యావత్ భారతదేశంలో అక్కడ కూడా గొడవలు జరుగుతున్నాయి. నిన్నగాక మొన్న అగ్నిపత్ ఇదేమో అగ్నిపత్యం, ఇంతకుముందు మహమ్మద్ ప్రవక్త మీద చేసిన కామెంట్ ఏది, నుపూర్ శర్మ మాట్లాడిన తీరు, ఎంటైర్ వరల్డ్లో ఉన్నటువంటి ముస్లిం కంట్రీస్ అంతా ఇవాళ వ్యతిరేకమవుతుంది. ఇంకో పక్క ఇవాళ సైనికులకు ఏంది నాలుగేండ్లు ఇస్తే, నాలుగేండ్లు రిటైర్ అయిన తర్వాత ఈ కైలాష్ విఘ్నేశ్వర కైలాష్ చెప్పారు విజయగ్రీవ ఏం స్టేట్మెంట్ ఇస్తుండు, బీజేపీ జనరల్ సెక్రటరీ ఆయన ఏం స్టేట్మెంట్ ఇస్తుండు, నాలుగేండ్ల తర్వాత మీకు రిటైర్మెంట్ అయినాక 11 లక్షలు వస్తాయి, ఆ తర్వాత నేను బీజేపీ ఆఫీసులో సెక్యూరిటీ ఉద్యోగం ఇస్తా అంటాడేంది, వాళ్ళని ఇంత అవమానం చేస్తారా? ఈ దేశానికి వచ్చి సేవ చేయడానికి వచ్చిండ్రు, భారతదేశానికి భార్య పిల్లల్ని విడిచిపెట్టి, గ్రామాలు విడిచిపెట్టి, ఊరు విడిచిపెట్టి సైనికులల్లో ఏది బార్డర్లో ఉంటారు. ఒక పక్కనేమో నరేంద్ర మోడీ చైనాతో నేను ఫైట్ చేస్తా, అదేవిధంగా పాకిస్తాన్తో ఫైట్ చేస్తా అంటుంది. ఇవాళ డిఫెన్స్ ఇమేజ్ను పడగొట్టినటువంటి వ్యక్తి ఉన్నాడంటే అది నరేంద్ర మోడీ. ఆనాడే నువ్వు నుపూర్ శర్మ మీద నువ్వు యాక్షన్ తీసుకుంటుంటే ఇవాళ ఈ గొడవలు కాకపోతుంది. ఇవాళ ఏమైంది, కాబూల్లో ఆఫ్ఘనిస్తాన్లో ఏదైతే సిక్కుల గురుద్వార్ల మీద అటాక్ చేస్తే 50 మంది చచ్చిపోయింది గ్రానేడ్స్, వాళ్ళు ఫుల్లా చెప్తున్నారు మా మహమ్మద్ ప్రవక్త నేను, మళ్ళీ ఇదో ఇన్సిడెంట్. అందుకుంచి ఇతన్ని తప్పనిసరిగా అరెస్ట్ చేయాలి, కేసు రిజిస్టర్ చేయాలని బేగం బజార్ పోలీస్ స్టేషన్లు ఇచ్చిన, ఇది జరగకపోతే మాత్రం తప్పనిసరిగా మేమందరం కూడా సైనికుల పక్క మా స్లోగన్ అనేది జై జవాన్ జై కిసాన్. ఇంతకుముందు కిసాన్లు ఏది రైతుల నోట్లో మట్టి కొట్టిండ్రు, ఇప్పుడు జవాన్ల నోట్లో మట్టి కొడుతున్నారు. ఇది కొత్త వాతావరణం, ఈ కొత్త వాతావరణాన్ని సృష్టించే ముందు నువ్వు పార్లమెంట్లో మాట్లాడినావా? మాట్లాడలేదు. పార్లమెంటు అప్రూవల్ తీసుకున్నా? తీసుకోలేదు. ఇవాళ కూడా మేము ఎట్లనన్నా ఇంప్లిమెంట్ చేస్తామని సైనిక అధికారులు మాట్లాడడం, అది ఎంతవరకు రెచ్చగొట్టడమే కదా. ఇంకా గొడవలు అయితాయా లేదా? 2 రోజులు ఆగితే ఏమున్నది? అందుకుంచి రేపు పార్లమెంట్లో మా వాళ్ళు తప్పనిసరిగా ఈ ఇష్యూని లేవడతారు. కాంగ్రెస్ పార్టీ కదా, అన్ని రాజకీయ పార్టీలు మాట్లాడతారు. దీన్ని రద్దు చేసే వరకు మేము కొనసాగిస్తాం. ఈ కైలాసం తెచ్చే వరకు మా పోరాటం కొనసాగుతుంది.